ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. జంగేలు తెలుసా? నాకు తెలుసు. బండికు ₹10 ఆడబెట్టు, మిగిలింది నీ జేబులో పెట్టుకో. గిది పుట్టినప్పుడు ₹10 తీసుకున్నావు, పెద్ద అయినాక కూడా ₹10. గిది పెరిగింది కానీ నీ పీస్ పెరగలేదు జంగయ్య. గిట్లా అయితే నీ పూట గడిచేది ఎట్లా? నాకేం కావాలనో ఆ శివునికి తెలుసు. దీని దెబ్బ జల్దీ నయమైతే నాకు గదే చాలా సంతోషం. గస్ సరే, నీ కాలు టౌన్ లో డాక్టర్ కాడికి వెళ్ళి చూపించుకోవచ్చు కదా. ఈయననా? సర్కార్ నుంచి లెటర్. దాదా నేనే తీసుకొచ్చిన. ఉండు ఉండు, తీసుకో పోయ్. జంగయ్య, మరి మాకేమి లేదా? తాటి బెల్లం ఇదా సర్కారు వాళ్ళు ఇచ్చే జీతం సాల్తలేదిలకి. బెల్లం ఇక్కడ నేనేం చేసుకోను. జైలు సూపరింటెండెంట్ వారు రాయునది, తలారిగా నీ సేవలు అందించాల్సిందిగా ఉరితీయడానికి రావలసిన తారీఖు. మళ్ళా పిలుపా. పశువులైతే పానం పోస్తావు, మనుషులైతే పానం తీస్తావు, గిదివో సంతోషమేనా? ఆవుల మందలకి తోడేండ్లొచ్చేస్తే ధర్మం ఏం చెప్తుందో అదే చెయ్యాలి. ఇది ఒక సంతోషమే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏందో అది మనిషి.
ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నా? పడక. వస్తున్నావు. ఏమైందా? ఏం చేస్తున్నావు? మల్లేష్, ఆ వెంకట గారు పక్కకి వెళ్ళినట్టున్నాడు. పాలవైన వచ్చింది, జర గేటిది. జీ బాపరా, వెనక పోనీ. ఏ ఆపరా, ఏ గోపాలరావు సార్, అది ఎవడో చూసి లేపు. ఓకే సార్. సార్, వీడు కూడా ఫుల్గా మందేసి పడుకున్నాడు సార్. కొట్లేపరా, చేతిలో లాఠీ లేదు. సార్, వీడు చచ్చిపోయినట్టున్నాడు సార్. ఎవడో బెచ్చగాళ్ళ ఉన్నాడు సార్. సార్, వీడిని ఎవరైనా చంపేసి ఉంటారంటారా సార్? ఉత్తి పుణ్యాన్ని చంపేది ఎవరు? ఎర్రినాయరా. ఇది ఆకలి చేసిన మాట సార్. ఆకలిని అరెస్ట్ చేసి బొక్కలు దోసే రోజు రావాలి సార్. సుల్లు కవిత్వం లాగా తీసుకొచ్చండి, లోపల. అలాగే సార్. రే పట్టుకో. అటు పట్టండి. పోనీ. రే ఆ కాట మిలువై పోనీరా. అది మనం బయటి కాదు కదా సార్. ఏ మా దేశంలో పావాయ్. ఏ ఏడాబు, సార్ బయటని తీసి భద్రంగా కనబడేయండి. అలాగే సార్. సార్ లెక్క ఇప్పుడు అర్థమైందా? రూపాయి రాళ్ళని ఈ పనికిమాలని బేరానికి పంచనామాలు, కేసులు, కోట్లు, వాయిదాలు, శవం, కంపు, జాగరాలు అవసరమా? మీ దగ్గరరా. ఓకే సార్. సార్, ఈ శవం మీకు టూటానేసి గారికి ఫుట్బాల్ తయారైంది. మీరు అడిదంతే ఆయన ఇడిదంతున్నట్టుంది సార్. ఖాళీ కమ్మలు దొరికితే దూరి పొడుకుంటానికి లక్షల మంది ఉంటారు. రెస్పాండింగ్ ఓవర్. పోనివా. ఖైదీ జైలు నుంచి పారిపోవడం, రాత్రి ఒక సెంట్రీని తీవ్రంగా గాయపరిచి బాబ్జీ పారిపోయినట్టు మనకు తెలుస్తుంది. అనిత బాషా లైవ్ లో ఉన్నాడు. అక్కడ ఖైదీని జైలు బార్బర్ ను ఇంటర్వ్యూ చేసినట్టు సమాచారం. ఆ ప్రత్యేక విజువల్స్ మన ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్ గా. వాడు టైప్ మనిషి. జైలుకి వచ్చిన మొదట్లో వాడెవరితో మాట్లాడేవాడు కాదు.
వాడి నిశ్శబ్దానికి కత్తి నా చేతిలో ఉన్నా నాకే భయం వేసేది. తప్పించుకుంటాడండి, ఎందుకు తప్పించుకోడు? అసలు ఆ జైలు వాస్తే కరెక్ట్ కాదు. వాడి గది వాయువ్యంలో ఉంది, జైలు గోడ ఆగ్నేయంలో ఉంది. గాలిని అగ్ని ఆపగలదా? బాబ్జీ, ఈ పేరంటేనే నేర ప్రపంచంలో హడల్. కరుడు కట్టిన క్రూరత్వానికి ప్రతీక. వరుస హత్యలతో జనజీవితాలను బెంబేలెత్తించిన బాబ్జీ లాంటి నరరూప రాక్షసుడు సమాజంలో ఉండరాదనే న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది. ఎన్ని హత్యలు చేసినా పోలీసులకు చిక్కు ప్రశ్నగానే మిగిలిన బాబ్జీ తన మరదల్ని తనకిచ్చి పెళ్లి చేయలేదనే కోపంతో సొంత మామను చంపి పోలీసులకు చిక్కాడు. తర్వాతే అతని సీరియల్ హత్యల నేరాలన్నీ బయటపడ్డాయి. లోకమంటే పెద్ద జైలు పలుకుతుంది కెలుకుతుంది, ప్రేమతో కాళ్ళే కట్టేస్తుంది, తరుముతుంది తరుముతుంది, నవ్వుతూ నిన్నే చంపేస్తుంది. న్యూస్ చూడు న్యూస్ చూడు, బొమ్మ గుద్ది పంచుతో న్యూస్ చూడు న్యూస్ చూడు, రేటు కట్టి అమ్ముతోంది. ప్రత్యేక ప్రకటన. ఉరిశిక్ష పడ్డ హంతకుడు గాజులు మరి బాబ్జీ జైలు నుండి పరారయ్యాడు. ఎత్తు 6 అడుగులు, చామణ ఛాయగా ఉంటాడు, వయస్సు 15 సంవత్సరాలు. అతన్ని పట్టుకున్న వారి బహుమతి 10 లక్షలు. 10 లక్షలు చూసి ఎగబడతారని మన వాళ్ళ ఏదో ఆలోచన. పడతారండి, పెట్రోల్ రేటు రూపాయి తగ్గితేనే బంకుల మీదకి ఎగబడే జనం. 10 లక్షలు వస్తుంటే వదిలిపెడతారండి, ఎట్టడైరు? నీడలే నీ జాడలే, వెంట పడ్డ చాలు జంకుతావు నీవే, ప్రాణభీతి తోటి పరుగు తీసినవే, నిన్ను నువ్వే దొంగలాగా తరుముకుంటూ, నీకు నువ్వే దొరకకుండా తప్పుకుంటూ, ఈ ఆట ఈ వేట సాగింది దేవాంతక. ఇలాంటి పారిపోతే నాలంటల శీలానికి భద్రత ఎక్కడుంటుంది సార్? పొద్దున్న ఇంట్లోంచి అడుగు తీసి రోడ్డు మీద పెట్టాలంటే ఏ పక్క నుంచి ఏ మగవేద వచ్చి నా శీలాన్ని దోచుకుంటాడని భయం సార్. ఏదేమైనా సరే బాబ్జీని వెంటనే పట్టుకుని ఉరి తీయాలి, లేదంటే నరేంద్ర మోడీగా రాజీనామా చేయాలి. మీరు చెప్పినట్టు చెప్పనా? నువ్వెవ్వరో నీకే తెలియదు, ఎత్తులావు చూసి ఎవరు నిన్ను పోల్చగలరు, నిన్ను నిన్నులాగా ఖచ్చితంగా తేల్చలేరు. గడ్డ మీసం అసలు రూపు దాచలేవు, మారు వేషం వేసి నిజం మార్చలేవు, నీలోని నువ్వెవరు తేలాలి దేవాంతక. న్యూస్ చూడు న్యూస్ చూడు, బొమ్మ గుద్ది పంచుతోంది. న్యూస్ చూడు న్యూస్ చూడు, రేటు కట్టి అమ్ముతోంది. నా రాణికి నీ ముఖం నచ్చలేదురా, అందుకే పెంటెట్టేసింది. గంట నుంచి ఫైటింగు ఫైటింగు ఫైటింగు.
నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు నా మరదలు గుర్తొస్తుంది. అహ, అది కూడా నీలాగే బూరే బుగ్గలు, చింపిరి జుట్టు, జిడ్డు ముఖం వేసుకుని ఉండేది. ఏదో వస్తున్నట్టుంది. గురు చిన్న హెల్ప్. మొగుడు పోయి ఫిగర్ ఏడుస్తుంటే లవర్ వచ్చి సిగ్నల్ ఇచ్చాడంట. నేనే ఇక్కడ ఎవడు హెల్ప్ చేస్తాడా అని చూస్తున్నా. ఏంటో చెప్పండి. ఇటువైపు ఏమన్నా పొట్టి పోరడు, ఒక ఎర్ర పోరి రావడం చూసావా? ఇద్దరిలో ముందు ఎవరు కావాలి మీకు? ముందా పోరడే. మీకేం పోయేకాలం వచ్చిందిరా? అమ్మాయిల వెనకాల పడాలి కానీ అబ్బాయిల వెనకాల పడుతున్నారంటరా మీరు? మీరు ఇంతకీ అబ్బాయిలేనా లేకపోతే ఈ టైపా? నువ్వు చూసావా చెప్పవాయ్. ఈ రోడ్డు మీద కాకులు కుక్కలు మీరు తప్ప ఎవరు రాలేదురా. తెలుస్తుందిరే, నువ్వు పిచ్చి కుక్క, ఆడో బొచ్చు కుక్క. పోరారే గజ్జి కుక్క. ఆపండి 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 సార్ ఆపండి సార్ 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 ఆపండి ఆపండి సార్ ఆపండి 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 సార్ ఆపండి, మీకు దండం పెడతాను సార్ ఆపండి. అమ్మాయి ఆపాడు సార్. ఏం కావాలి? నా భుజ్జిముండ నా డార్లింగ్ అలిగింది సార్, మూడ్లోకి రాను అంటుంది. నీ డార్లింగ్ మూడ్లో రానీకే ముసలోండి, నేనేం చేస్తానయ్యా? డార్లింగ్ అంటే నా బండి సార్, మీరేదైనా హెల్ప్ చేస్తారని. అట్లనా? టైంకి దేవుళ్ళ వచ్చారు సార్. టైంకు కరెక్ట్గా వచ్చేది దేవుడు కాదయ్యా, యముడు. చూస్తావేంట్రా, అదే ఉరితాడు కాదు. దస్ కిలోమీటర్లు పోయి బండి పార్ట్స్ తీసుకురావాలన్నా కొంచెం టైం పడుతుంది. మళ్ళా ఈ రాత్రికి నా డార్లింగ్ నీతో కాపురం చేయాలని రాసి పెట్టినప్పుడు నేనేం చేయగలను? సరే నువ్వు చెయ్యి, బండిలో సరుకుని జీబులో పెట్టేస్తా. టీకే నువ్వు ఉండు, వస్తున్నా సార్. సహాయానికి తాడుకి చాలా థ్యాంక్స్ సార్, అలాగే ఇంకో సహాయం కూడా చేయండి సార్. ఏందది? ఆ తాడు బొంగరం లేని వాడిని ఎక్కడో చోట దింపేసి వెళ్ళిపోండి సార్. ఆడేవాడో ఏడిగి వాళ్ళనో ఏమో, వాడు వెళ్ళే చోటికి మనం దింపగలమా సార్? మీకు ఎక్కడ చిరాకు పడితే అక్కడ దింపేయండి. వాణ్ణి ముఖం చూస్తే ఈడే చిరాకేస్తున్నది. ఏం పేరు? ఏ ఊరు? పేరు లేదు, ఊరు లేదు, నోరు కూడా లేదా? ఏం జంగయ్య, ఏ మళ్ళీ పని పడ్డట్టుంది? బయట గిరాకీలు మాట్లాడుకోరాదు, సరైన ఒక్క సుపారి తగిలితే లైఫ్ సెటిల్ అయిపోద్ది. నాకంటే తప్పదు పైసా బనికి నాని ఇలాంటి బేవర్స బేరాలను తీసుకెళ్ళి కోర్టులు చుట్టూ తిప్పాలా? విచారణ ఎఫ్ఐఆర్ తొక్క తోలు అవసరం కాల్చి పడేస్తే పోలా? చట్టాన్ని కాపాడే డ్యూటీ మనకు ఆ దేవుడే ఇచ్చిండు, దాన్ని తక్కువ చేసి ఎప్పుడూ మాట్లాడకూడదు. చట్టాన్ని బాగానే గిట్టుబాటు చేసుకుంటున్నాలే, లాభం లేని వ్యాపారం, డబ్బులు ఇచ్చి వ్యభిచారం నేను చేయనుగా. నాకు తెలుసు కదా. సర్లే, ఎప్పుడు ఒక్కడో కనపడతావు, వాడెవడు? సార్ సార్ చెప్పండి సార్, కోర్టుకి వెళ్తాను సార్, పనే పొంగల్ వచ్చేస్తాను సార్. ఓకే సార్, రేపు పని రా.
నీళ్ళు 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 నీళ్ళు. అయ్యో, అక్కడ పారేసిన పేపర్ ముక్కతో పాటు నా ఉంగరం పడిపోయింది, కొంచెం తెచ్చి పెడతావా? ఉండు ఉండు ఉండు. దొరకక చస్తాదా? కానీ నేను మాత్రం చస్తే దొరకను. హలో, లిఫ్ట్ ప్లీజ్. ఇదేమైనా పల్లె ఉందా? అమృతరా, వదలండియా వదలండియా బాబు. ఏంటిది భగవంతుడా, మా అత్తనాథలు విని ఈ ఎడారిలో మా దహాన్ని తీసుకొని వచ్చిన మా ప్రభు అయ్యా నువ్వు. హే భగవాన్, చెప్పండి, మేము మీకు ఏ విధంగా సాయం చేయగలం? నేను గంట నుంచి బస్సు కోసం వెయిట్ చేస్తున్నానయ్యా, ఒక్క బస్సు కూడా రాలేదు. మళ్ళీ ఇక్కడ దగ్గరలోనే ఉంది, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చారనుకోండి మీకు గిఫ్ట్ ఇస్తా. ఎవరక్కడ? అగ్ని మహారాజా, వెళ్ళి బండి తీసుకురండి. మరి బాటిల్ మేము స్వీకరించదు. దెబ్బ ఏమైనా తగిలిందా? అయ్యో, బ్లడ్ కూడా వస్తుంది. దెబ్బ తగిలితే బ్లడ్ రాక బటర్ మిల్క్ వస్తుందా? అయినా ఈ దెబ్బకి నీ అబ్బకి భయపడే రకం కాదే నేను. పద, ఇంక నా వల్ల కాదురా, అలసిపోయాను. సపోటా జీవిస్తామంట, ఇది మనం ఒళ్ళు తగ్గటానికి చేసే జాగింగ్ కాదు, అక్కడ చేజింగు. అలసిపోతే దొరికిపోతాం, దొరికిపోతే చచ్చిపోతాం. నాకేదో భయం వేస్తోందిరా. నాకు మాత్రం మూడు వస్తుందంటే నాకు భయం వేస్తుంది.
నువ్వెంత పిరికివాడు అనుకోలేదు నేను. పిరికితనం కాదు పారు, నువ్వు నా పక్కనుంటే నేను చేయాల్సింది వైలెన్స్ కాదు, రొమాన్స్. అక్కడేదో గుడి ఉన్నట్టుంది, వెళ్ళినా పద పద. గుడికెందుకు ఇంత కంగారులు తాడి కట్టడం అవసరమా? ఓసి నీ డౌట్లు తగలయ్యా. స్వాతి బుక్ మధ్యలో పేజీలో కూడా డౌట్లు ఉండవు కదే. నువ్వు నేను ఇక్కడుండి ఏం ఊపినా ఎవడో ఆపడవు. అదే గుడి దగ్గర అయితే ఏదో ఒకటి ఆగుద్ది, ఎక్కొచ్చు, వెళ్దాం పద. కర్మాచరితం పశుపతే కర్తవ్యమేవ త్వయా. నీ ఆట నాతో ఆడిస్తున్నావు, నీ బరువు నాతో మోయిస్తున్నావు. చిక్కులేమి రాకుండా కాచుకో స్వామి, కాచుకో. భక్తి లేదు, ప్రసాదం కావాలి. నీకు ప్రసాదం, నాకు పాలారం. ఏదైనా పయోడి ప్రసాదమే. అబ్బా, కాస్త చూసుకొని నడపొచ్చుగా. కొంచెం చూసుకొని నడపండి సార్. ఏయ్, ఎవర్రా మీరు? ఇంత మాట అన్నా కూడా నీ జీబులో ఉండడానికి నాకు సిగ్గు లేదనుకున్నావా? బుద్ధి లేదనుకున్నావా? లజ్జ లేదనుకున్నావా? నిజంగానే అవేమీ లేవు సార్, లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. బై ద వే, ఐ యామ్ నాట్ రాస్కెల్, ఐ యామ్ జెంటిల్మ్యాన్. నువ్వు జెంటిల్మ్యాన్ ఏంద్రా? 420 ముఖం పెట్టుకొని మొహందే ఉంది సార్. మీకు నచ్చకపోతే మసిగుడ్డ కప్పుకుంటాను, కానీ ఇక్కడ దిగమని మాత్రం చెప్పకండి సార్. 2 రోజుల నుంచి ఎండలోనే తిరుగుతున్నాం. బొండుమల్లిలా ఉండే నా పారు గండు పిల్లిలా తయారైంది. ఇంకా ఇక్కడే కూర్చున్నామంటే మా మొహం కూడా మీ మొహంలా తయారైద్ది. ఇంతకీ అమ్మాయి ఎవరు? నా లవర్ సార్, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాం. అమ్మాయిని లేవా తీసుకొచ్చినావు? నువ్వే సొంటి జెంటిల్మెన్ రా. నీ పేరేంది? నా పేరు ఆది సార్, దీని పేరు పారు సార్. ఒకవేళ కొడుకైతే నరికేస్తాను. మీరు పాతరా ఫ్యాక్షనిస్టా అండి? పోనీలే తాత, మనం నమ్ముకుని మన్నించు. పైకి కాటరాజు లాగా ఉన్నా లోపల దిల్రాజు ఉన్నాడు తెలుసు. తాత పేరు జంగయ్య అనుకుంటా. తాత, మాకు పుట్టిన 2వ బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాం. సారెవరు? జురాజిక్ పార్క్ వాచ్మెన్లా ఉన్నాడు, అయినా ఎవరికైనా మొహానికి గడ్డం ఉంటది. ఇడిగేటి గడ్డానికి మొహం ఉంది. ఒక్క మాట అడిగితే 100 మాట్లాడుతున్నావు. ఏ నక్షత్రం పుట్టినవా? యాజ్టీస్ మా తాత కూడా ఇలాగైనవాడు. టీవీ కూడా ఉంది. ఏంటి సార్, దొంగతనం చేసి ఎవరైనా విజిటింగ్ కార్డు ఇస్తారా? ఏం బ్రదరు, నువ్వు పారిపోయేటప్పుడు ఫోన్ తీసుకుని వెళ్తావా? ఓ, కపీశ్వరుణ్ణి అడిగిన నేను. సిగ్నల్ ట్రాక్ చేసి పట్టుకుంటారన్న విషయం కూడా తెలీదు జంగయ్య తాత. నాకు ఒక మాట ఇస్తావా? మనిషే నీ సొంతమైనప్పుడు మాట అంటావేంటి పారు? ఏం కావాలడుగు. నేను నీకోసం మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను. నేను నీకోసం మా వీధిలో వాళ్ళని కూడా వదిలేసి వచ్చా. అయితే ఏంటి, నాకు వాళ్ళందరూ గుర్తురానంత ప్రేమగా చూసుకుంటావా? పారు, పగలంతా నీకు మీ వాళ్ళు గుర్తురాకుండా నేను చూసుకుంటా, మరి రాత్రంతా నాకు మా వాళ్ళు గుర్తురాకుండా నువ్వు చూసుకుంటావా? అప్పుడు ఇద్దరం కలిసి పగలు రాత్రి తేడా లేకుండా. మనిద్దరం ఎప్పుడు గొడవ పడినా కూడా ముందు నువ్వే మాట్లాడాలి. ఇప్పుడు జరిగేది అదేగా, ప్రేమగా మెల్లలో పసుపుతాడు కట్టించుకుంటారు, ఆ తర్వాత అదే మాకు ఉరితాడు. అంతేగా బ్రదరు. సార్, మీరు మిలిటరీనా? అవును బ్రదర్, ఓహో, రాజస్థాన్ బార్డర్ నుంచి వస్తున్నా. ఇంకో వారం రోజుల్లో నా భార్య డెలివరీ కాబోతుంది, అందుకే ఇంటికి వస్తున్నా. మేము గోళం మందడి చేస్తున్నాం ఫార్మసీ.
కానీ మాకు 3 రోజుల నుండి డెలివరీ. సార్ ఫుల్ బాటిల్లో ఉన్నారు, మీకు క్వార్టర్ బాటిల్ అంటే కొడుకు పడతాడు సార్ మీకు. థ్యాంక్ యూ బ్రదర్. అవును మీరు టౌన్కి వెళ్తున్నారా? లేట్ సార్, మా కులం అమ్మాయిని వెనక కూర్చున్నాడే ఈ కులపోడి అబ్బాయి లేపుకెళ్ళాడు. వాళ్ళిద్దరు ఒకటే ముగ్గురే లోపల పట్టుకోవాలి, ఇదే మా లక్ష్యం. అవును మీరిద్దరు ఫ్రెండ్సా? మా ఇద్దరు క్యాస్ట్ వేరు, రేంజ్ వేరు, రివెంజ్ వేరు. వి బోత్ ఎనిమీస్. ఎస్. మరిద్దరు కలిసే తిరుగుతున్నారు? బద్ద శత్రులైనా బంధు మిత్రులుగా మార్చేది మందే సార్. అయితే మీది బాటిల్ కలిపిన బంధం అన్నమాట. అవును, వాళ్ళిద్దరు దొరికితే ఏం చేస్తారు? మా అమ్మాయిని లేపుకెళ్ళిన నా కొడుకును ముక్కలు ముక్కలుగా నరికేసి కీమా చేసేస్తా. మా ఊరిని ఒళ్ళకి దింపిన అమ్మాయి కనబడితే మా ఊరు అమ్మ ఊరికి బలిస్తాం సార్. నర్వే, నువ్వు చిప్స్ తినే కలిపేసుకుని మీరు వెళ్ళండి సార్. రామచంద్రుడి కన్నింత సాటి శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన గాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. జబర్దస్తులో నాగబాబు గారు లాగా తెగనవుతున్నావు? అదేరా, మరి పెళ్లి జరిగినట్టు తలంబ్రాలు పోసుకుంటే నువ్వు మొత్తం అందులో మునిగిపోయినట్టు. అప్పుడే నన్ను ముంచే కార్యక్రమం మొదలెట్టావన్నమాట. ఏంటి? డిస్టర్బ్ చేయకు, నేను ఒక కలగంట. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి. అదర్వాల్సింది నేను అరిచానేంటి? ఏంటి అంతలా అరిచావు? అంటే నువ్వు పెళ్లి కలగన్నావు, నేను ఫస్ట్ నైట్ కలగన్న. నువ్వు బాగా రెచ్చిపోయినట్టు, నువ్వే నా చేత కేకలు పెట్టించినట్టు. హాయ్ బాబోయ్. చీ, నేను నీతో మాట్లాడను. సర్లే, సరదాగా అన్నానులే గాని. అవును, నేను లెటర్ రాసి ఇంటి దగ్గర పెట్టమన్నాను, పెట్టావా? ఓ పెట్టాను, ఇదిగో ఒక జిరాక్స్ కాపీ కూడా తెచ్చాను. ఎందుకు పాంప్లెట్లు కొట్టించి ఊరంతా పంచకపోయావా? సర్లే, ఏం రాసావో చదువు. ప్రియమైన నాన్నగారికి, అమ్మగారికి, అన్నగారికి, వదిన గారికి, పక్కింటి వాళ్ళకి, పక్కూరు వాళ్ళకి, పైకి పోయిన మీ తాతకి. ఏంటి ఇది? నువ్వు ఊరుకో నాన్న, 10th ఫెయిల్ అయినప్పుడు భయపడకుండా ఇంటికి వచ్చాను. అప్పుడే కదా మనం ఫస్ట్ సైట్ కొట్టింది నీకు. ఇంటర్లో దుద్దులు పోయినా ఇంటికి ధైర్యంగానే వచ్చాను. ఓయ్, ఆ దుద్దుల మ్యాటర్ మాత్రం నాకు తెలియదే. ప్రతిసారి మీరే నా ధైర్యం నాన్న, కానీ ఆది ఇప్పుడు నాకు అంతకంటే ఎక్కువ ధైర్యం ఇస్తున్నాడు. ఇప్పుడు మీతో చెప్పే ధైర్యం చాలకే ఈ ఉత్తరం రాస్తున్నా. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆదితో వెళ్తున్నాను. పెళ్లికని చేయించిన నగలు ఎక్కడ పెట్టారో కనిపించలా. కట్నం కోసమని చీటీపాడి తెచ్చి బీరువాలో పెట్టిన లక్ష్యం మాత్రం తీసుకెళ్తున్నాను. వాటి కోసం వెతకద్దు, మా కోసం కూడా వెతకద్దు. అంతా బాగయ్యాక మళ్ళీ ఇంటికొస్తాను. అయితే ఇప్పుడే వెళ్ళిపోదామా? 7 ఏళ్ల తర్వాత చంటి పిల్లాడితో మీ ముందుకు వచ్చినప్పుడు మాత్రం ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. చంటి పిల్లాడంటే మనకు చాలా పని ఉందన్నమాట. ఆ పని సంగతి పక్కన పెట్టు. ఇంతకీ నువ్వు రాసావా ఉత్తరం? రాసావా? మన నీలాగా సీరియల్ అయ్యాలి కదే. ఒకటే మాట, పేల్చా తోట. ఏంటో ఆ తూట? లేపుకుపోతున్నా, దమ్ముంటే పట్టుకోండి, మీ కర్మ కాలితేనే ఆదితో పెట్టుకోండి. దట్స్ ఆల్. ఈడొకడు ఈ చిత్రంగా రియాక్ట్ అవుతాడు. అవును, ఆ లక్ష్య సంగతి వాళ్ళకి వినపడేలాగా చెప్పాలా? నువ్వే కదా చదవమని చెప్పావు. నేను చదవమన్నా, చాటింపేయమన్నా. సర్లే, నువ్వు మన కోసం డబ్బులు తీసుకుని వచ్చావు, నేను నీ కోసం అక్కడ తెచ్చా. ఏం తెచ్చావు? కళ్ళు మూసుకో. చాలే తీ. నచ్చిందా? ఈ
ఫేస్ ఎక్కడో. బ్రదర్ ఇక్కడ నుంచి నేను నడిచి వెళ్ళిపోతాను. ఆ కనబడేది మా ఊరు, రోడ్డు బాగోదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్స్, ఈ మందు మీరు వాళ్ళిద్దరిని విడగొట్టి తాగడం కన్నా ఇద్దరిని కలిపిన ఆనందంలో తాగితే నేను సంతోషిస్తాను. అబ్బా ఏంటి తాత, నేనేమో మన ముద్దు పెట్టుకోవట్లా, ఎక్కడో చూసినట్టుంది అని చూస్తున్నా. కొడతావేంటి బండాపు? నేను ఇక్కడ దిగిపోతాను. ఇక్కడనా? ఇక్కడే. ఊకే కూర్చో, దగ్గరలో ఊరు వస్తుంది, ఆడ దింపినాక ఆడికన్నావు. లేదు నేను ఇక్కడే దిగిపోతా. ఎందుకురా జీప్ దిగినావు? జీప్ ఎక్కురా, ముందున్న ఊర్లో దింపుతా. నిన్ను చంపేస్తా. భయపడదాం అనుకున్నాను సార్, పారు చెప్పవే. అది జాగ్రత్త. భూమి గుండ్రంగా తిరుగుతుందని వాడు ఎవడో కరెక్ట్గా చెప్పాడే. ఎలా ఉన్నావు అది, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు కానీ జీబీ ఎక్కడే, రోడ్డు ఏమైందే, అసలు మనం ఎక్కడున్నావే? అవెక్కడికి పోలేదు, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఓ ఇక్కడే ఉన్నావా? నాకు చాలా భయంగా ఉంది అది, వెళ్ళిపోదాం పద. భయం ఎందుకు బంగారం, నేనున్నా కదా అక్కడ, తాత 10 లక్షల ప్రైజ్ మనీ గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాడే. పద పద. వీడే వాడు, వాడే వీడు, అదే గడ్డం. ఎస్. రే వినెత్తాలే, కొంచెం చెయ్యి. అయ్యేస్తారు అబ్బా, నాకు సగం వాటా ఇస్తానంటేనే చెయ్యేస్తా, లేకపోతే వదిలేస్తా. రే పోరా, పద వెళ్ళిపోతా. ఏ ఉండు, లే పద. తాను వేడవకే ఆడు లచ్చల లాక్కెళ్తాడు. ప్లీజ్ తాత, పెళ్లి కావాల్సిన కాబోయో పిల్లలతో లేచిపోయించాను తాత, డబ్బులు చాలా అవసరం. నువ్వు రిటైర్ అయిపోయావు, నీ ప్రాణానికి పెన్షన్ సరిపోద్ది. జాబ్ కూడా లేదు తాత, ఇప్పుడు జాబ్ వస్తో లేదో తెలియదు కానీ దానికి పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా పిల్లలు వస్తారు, చాలా డబ్బులు అవసరం ఉంటుంది. 50-50, 40-60, 30-70. తాత తాత, వాడిని పట్టుకోవడానికి పాకిస్తాన్ బోర్డర్లో సైనికుల్లో పోరాడాను, లేకపోతే నీ ముసల్మాన్ కూడా దొరుకుతాడా? ప్లీజ్ తాత. దొరికావు తాత, ఇప్పుడు ఎత్తు తాత వెటరన్ వెయిట్ లిఫ్టర్ కదా, లేపేస్తాడు. లేపు తాత, కమాన్, నీ బలం మొత్తం ప్రయోగించు, ఇప్పుడు వాడి వేలెత్తే శక్తి వస్తుంది, కాస్త కష్టపడితే కాలెత్తే శక్తి వస్తుంది, ఈలోగా వాడికి మెలకు వస్తుంది, ఆ తర్వాత నీకు చావు వస్తుంది. జంగయ్య తాత, గోవిందా గోవిందా. మనకెందుకు వెళ్ళిపోతాం పదాది. ఓసి పిచ్చిదానా, వయసు అయిపోయిన తాతకే అంత డబ్బు పిచ్చుంటే మనకెంత ఉండాలి తాత. కానీ వాడు అలా లేవడు కానీ, నేను ఒక పాట పాడతా లేపుతావా? లేరాజా లే. ఏంటా చూపు, నువ్వు దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా ఎవడు రాడు, నీకు నేనే దిక్కు. సరే ఇస్తా, ముందు ఎత్తు. అబ్బా ఎత్తుతారు, ఇప్పుడు నాకు కావాల్సింది 30% కాదు, 50%. సరే ఇస్తా. నిజంగా ఇస్తావా? ఇస్తా. నీ మనవల మీద ఒట్టు. ఒట్టు. నీ పిల్లల మీద ఒట్టు. ఒట్టు.
ఆ ఉత్తి ఒట్టేస్తే సరిపోద్దా? వాళ్ళు చచ్చినంత తొట్టు నా పిల్లలు మనవలు వాళ్ళంతా చచ్చినంత తొట్టు. అమ్మయ్యా, ఏమే పాత లైన్లోకి వచ్చాడు, బాడీ బండ్లోకి ఎక్కిద్దా? ఇవన్నీ మనకెందుకు? 10 లక్షలే, మీ అయ్య 10 సార్లు చీటీ పడాలి రావాలంటే. దా రారా. పెళ్లి చేసుకునే వాళ్ళకి బంధువులు గిఫ్ట్ ఇచ్చినట్టు పారిపోయే మనకి భగవంతుడు ఈ గిఫ్ట్ ఇచ్చాడే, మన ఫ్యూచర్ ప్లాన్ కి బ్లూ ప్రింట్ వీడు. రే, నీకు బండి తోలుడు వచ్చా? పిల్లనే తోలుకొచ్చిన బండి తోలటం రాదా తాత? నాకెందుకో చాలా భయంగా ఉంది. అది వాళ్ళ గురించి మనకేం తెలీదు, వెళ్ళిపోదాం పద. అందుకే కదే ఒట్టేయించుకుంది ముసలోడి మన వల్ల ఫట్టు. మాట తప్పితే రే పిచ్చోడా, నాకు పిల్లలే లేరు. మరి మన వాళ్ళు? పిల్లలే లేరంటే మన వాళ్ళ నుంచి వస్తారా? పడుకు ముసలాడు కామెడీ చేస్తున్నాడు అంతా తిట్టా. బండి తోలరా, నువ్వు వెళ్ళి కూర్చోవే. తాతా, నీకు పిల్ల జల్లా ఎవరూ లేరు కదా, నాకు కొంచెం వాటా పెంచొచ్చుగా? ముందుగా వీణ్ణి పోలీసులకు అప్ప చెప్దాం, తర్వాత వచ్చిన పైసలన్నీ నువ్వే తీసుకో. మొత్తం నాకేనా? ఏం చెప్పావు తాత, నువ్వు తాతవి కాదు మహాదాతవే. నీకు డబ్బు పిచ్చి పట్టుకుంది మన కోసమే కదే, దాంతోనే ఉండు, నన్ను వదిలేసే. పారు పోసి నీ దుంపతగా పారు. ఎక్కడికే? నువ్వు ఇలా పాత సినిమాల్లో కోడల క్యారెక్టర్ లాగా ఊరకే అలక్కే. నాకన్నా నీకు డబ్బు ఎక్కువైపోయింది. నీకంటే నాకేది ఎక్కువ కాదే, నేనేం చేసినా మన కోసమే. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, మన మొగుళ్ళు వస్తున్నా తీసుకెళ్ళడానికి. పద ఫస్ట్ ఏమో మమ్మీ డాడీ నోనో అన్నారే, ఓ రామా దిక్కేదో తోచక వీళ్ళు జంప్ అయి వచ్చారే, ఓ రామా ఫ్రెండ్స్ ఏమో తోచిందేదో సాయం చేశారే, ముక్కోటి దేవతలంతా ఓకే అన్నారే, ఊరు మర్యాద పోయింది అంటూ ఆయన వెంట పడ్డారు ఏమవునో పాపం పసి వాళ్ళే. రామ 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 రే, రామ 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 రే, రామ 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 రే, ఓ రామ ఊరంతా ఎదురొచ్చి పోలీస్తారనుకుంటే ఫోటో ముందు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇచ్చావని ఎక్కిందా? అల్లుడై టైములో రిస్కు రారందిరో వెన్ను చూపిస్తూ వెళ్ళిపోతే సరి కాదయ్యా, సరదా చాలయ్యా. ఓ మగరాయుడా రామ 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 రే, రామ 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 రే, రామ 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 రే, ఓ రామ ఓ రామ 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 రే, రామ 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 ఒకటేగా అంటారు. ఆ మాటే అంటున్నా వింటుందా ఆ హోరు? సెపరేట్ రోడ్ మ్యాప్ అంటూ ఉంటుందా ఏంటి? వాట్సాప్ చేస్తారంటే లైలా మజ్నుకి వింతలెన్నంటూ అడగండి బాబు ఓసారి. 7 అంటాను అనుకుంటే సారి సోసారి రమ 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 రే, రమ 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 రే, రమ 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 రే, రమ రామ 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 రే, రామ 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 రే, రామ 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 రే, నా దృష్ట
పొద్దుగాలి నుంచి నా నెత్తి మీద శని లెక్క ఎక్కి కూసున్నారు. మళ్ళా గిట్లా నా కండ్ల గనక పడ్డారో మీ ఇద్దరు పెళ్లి నేనే చెప్పిస్తా. అసలు ఈ ముసలాడే కడంతా నడుపుతున్నాడు రా, పెళ్లి చేస్తాడంట పెళ్లి. వీడెవర్రా మన పిల్లకి పెళ్లి చెప్పి నీకే. ఎన్ని సంవత్సరాలు ఎవడో టచ్ చేయకుండా నిల్వ ఉంచితే వచ్చే టేస్ట్ గురించి నీకే తెలుసురా, అది అమృతం రా, అమృతం. అలాంటి అమృతాన్ని ఆ ముసలోడి తలపాలు చేసేస్తారు కదరా. మీకు ఒక దండాలు రా బాబు, మీ ఇద్దరికి ఎందుకంటే పెద్దది రుచికరమైంది కొనిచ్చే బాధ్యత నాది, సరేనా? కొనివ్వకపోతే ఆని కొట్టేట్టే కొడతా నిన్ను. ప్రామిస్ 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 వదిలు. బాబ్జీ గారు పెద్ద టెన్షన్ అయిపోయాడు. మనకెందుకు సార్ టెన్షన్? 10 లక్షల కోసం ఎవరొకరు పట్టించేస్తారులేండి. అది జరగక ముందే వాడు చావాలయ్యా. ఎలా కుదిరితే చచ్చిపోతాడు కదా సార్. వాడు ఎవరికైనా దొరికే లోపు, దొరికిన తర్వాత సచ్చే లోపు, ఏ ట్విస్ట్ అయినా జరగచ్చయ్యా. వాడు బతుకున్నంత కాలం మనకి తలకాయ నొప్పేనయ్యా. సరే డీల్ చెప్పండి సార్. ఇందులో కొత్తగా చెప్పేదే ఉందయ్యా? రెగ్యులరే పట్టుకుంటేనే 10 లక్షలు ఇస్తున్నారు సార్. ఆ 10 ఇప్పుడే తీసుకో, మిగతా 15 పనేక చూద్దాం. ఇదిగో వాడి ఫోటో. ఫోటో చూసే ఉంటాం, నీ ఏరియాలోనే తిరుగుతున్నాడని చెప్పి సమాచారం. ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. సచ్చేవాడు చంపేవాడు కలిసే తిరుగుతున్నారు సార్. వీణ్ణి ఆ తలారి జంగయ్య బండిలో చూశాను, ఉదయం హడావుడిలో పట్టించుకోలేదు సార్. 24 అవర్స్ సార్, క్యాష్ రెడీ చేసుకోండి, మీరు రిలాక్స్ అవ్వండి. చచ్చిపోవటానికి దొరకడానికి ఏమైనా గూగుల్లో ఉన్నాడా? గుట్టలో దాక్కున్నాడు, దొరకగానే ఫోన్ చేస్తా. పెట్టాయి అది ఎవరు వస్తున్నారు? నువ్వేం భయపడకు బంగారం, నేను చూసుకుంటా కదా. బతికిపోయారు నా కొడుకులు. రేయ్ మన సంగతి సరిగ్గా తెలియదు అనుకుంటా, ఎన్నిసార్లు ఈ చేత్తో బాంబేస్తే నా చేతిలోనే పేరేం తెలుసా? పద పద మళ్ళీ ఇక్కడికి, ఆ జీప్ దగ్గరకా? మరి మన లంక బిందలు అక్కడే ఉన్నాయి కదా. అది తర్వాత మన 1 లక్ష రూపాయలు కూడా ఆ జీప్ లోనే ఉన్నాయి. 1 లక్ష రూపాయలు జీప్ లో ఉన్నాయా? నిన్ను డెత్ నుంచి పోస్ట్ కార్డ్ లో వచ్చినట్టు అంత నెమ్మదిగా చెప్తావేంటి? ఆ 1 లక్ష రూపాయలే ఉంటే రమ్మీ సర్కిల్ లో ఎన్ని జాక్ పాట్లు కొట్టేవన్నావు. పద జీప్ ఎత్తుకుదాం పద. అయినా అవన్నీ మనకు వద్దురా, నాకు నువ్వు నీకు నేను అదే చాలు, పద వెళ్ళిపోదాం. ఆ వెళ్ళిపోదాం. బిర్లా మందిర్ మొదటి మెట్టు దగ్గర నువ్వు కూర్చో, 2వ మెట్టు దగ్గర నేను కూర్చుంటా. దేనికి? అడుక్కోడానికి. ఓసి పిచ్చిపారు, ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ గబ్బు నా కొడుకు మనల్ని పట్టించుకోడు. దేనికైనా డబ్బే వాల్యూనే, డబ్బే కోత, డబ్బే పరపతి, డబ్బే తృప్తి, డబ్బే లోకం. ఆ లోకం నువ్వే బంగారం. పద ముందు జీప్ ఎత్తుకుదాం పద. ఏ రవి ఎలా ఉన్నావు? అన్న ఉదయంకి నొప్పులు వస్తే పెద్దమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఎప్పుడు? ఇప్పుడే. నీ బండి ఇదిగో తీసుకో. ఈ బ్యాగ్ మా ఇంట్లో పెట్టి. అలాగే. నేను హాస్పిటల్కి వస్తాను. నిర్మలా హాస్పిటల్గా జాగ్రత్త. పొద్దున్న నీతో ఒకడు ఉండాలి. ఏడోడు వాడు మోస్ట్ వాంటెడ్, వాడి తల మీద 10 లక్షలు ఉన్నాయి తెలుసుగా.
పోలీసులకు అప్పచెప్పాలి. తెలుసుగా, నేను పోలీసు వాడిని కాదా. ఎక్కడ వాడు? వాడితో నాకు చాలా పని ఉంది. కనపడతలే, వాడు నన్ను కొట్టి పారిపోయిండు. కనపడలే వాడు. ఇంకా చట్టం, న్యాయం, ధర్మం, శిక్ష అంచుకుంటే ఇట్టానే ఉంటది. వేదాంతం చెప్పేవాడికి బలం ఉండదు, బలం ఉన్నోడికి వేదాంతంతో పని ఉండదు. అమ్మా కొద్దిగా ఓర్చుకోమ్మా, డ్రైవర్ కూడా సహాయం కోసం వెళ్ళలేకపోతున్నాను, అలా కావడం లేదు. కొంచెం ఓర్చుకోమ్మా, దగ్గరలో ఎవరైనా ఉన్నారేమో చూసి వస్తాను. ఎక్కడికి పారిపోతావు? నువ్వు తప్పించుకోలేవు. నిన్ను కట్టిపడేసింది నేను కాదు, ఆ ఆదిగాడు. నన్ను కొట్టింది కూడా వాడే. నీకోసం మనుషుల్ని దేనికి పోయిండు వాడు? వాళ్ళకిట్ట నువ్వు దొరికినావంటే చంపేస్తారు. పోయి జీప్లో దాక్కో, పో. ఎవరో ఇటే వస్తున్నారు. వెళ్ళు వెళ్ళు. అయ్యా అయ్యా, నా కోడలు పురిటినప్పులు పడుతుంది. ఆటో కూడా పాడైపోయింది. ఎట్టకైనా మీరే కాపాడాలయ్యా. అయ్యా అయ్యయ్యో, ఏందయ్యా అంత పెద్ద దెబ్బ తగిలింది? అంత రక్తం కారిపోతుంటే ఎలా ఉన్నారయ్యా మీరు? అయ్యయ్యో అయ్యా, అయ్యో అయ్యయ్యో అయ్యో. అయ్యా, నా కోడల్ని కాస్త కాపాడండి అయ్యా. వాడిది మీ ఊరా? కాదు. పోనీ మీ చుట్టాలా? కాదు. మీ ఫ్రెండ్ కాదు. అయితే ఖచ్చితంగా వాడే మన పాలెటి దేవుడు. మిమ్మల్ని కొట్టి పడేసైనా బండి లాక్కేళ్ళంత అర్జెంట్ సార్ మాది. కాకపోతే కొట్టేంత బలం నాకు లేదు, కొట్టించుకునేంత బలహీనంగా కూడా మీరు లేరు. చెప్తే వినిపించుకోవాలి. వింటూ కూర్చుంటే ప్రాణాలు పోతాయి సార్. అక్కడ సార్ అడుగు సార్, ప్లీజ్ సార్. ఎక్క ఒప్పేసుకున్నాడు. ఎక్క దా, కొంచెం ముందుకు సర్దుకోండి సార్, లేడీస్ ఇబ్బంది పడతారు. ట్యాంక్ మీదకి వెళ్ళండి సార్. మీరు ఎప్పటి నుంచి బండి నడుపుతున్నారు సార్? ఎందుకో ఇన్నాటి నుంచి గేర్ దొక్కాల్సింది, నా కాలు దొక్కుతున్నారు. కొంచెం చూసుకోండి. దగ్గరలో ఎవరు లేరే,
నా గౌరవని ఎవరు కాపాడతారయ్యా? కాస్త సాయం చేయి బాబు, నా బాధ అర్థం చేసుకో బాబు. ఆలస్యమైతే గౌరమ్మ ప్రాణాలకే ప్రమాదం. ఇక్కడ దగ్గరలో ఎవరు లేరయ్యా, నీకు దండం పెడతాను బాబు. బాబు అయ్యా, కళ్ళు తెరువయ్యా, వచ్చి నా కోడలి కాపాడయ్యా. నీ కాళ్ళు మొక్కుతానయ్యా. అయ్యా అయ్యా, వాడు మనిషి కాదయ్యా, రాక్షసుల్లా ఉన్నాడు. భగవంతుడా, నా బిడ్డను ఎవరు కాపాడేది? ఇదే సార్ మా ఊరు, ఇక్కడే దిగాలి. ఆపడు సార్, ఆపడు సార్. ఇదే సార్ మా ఊరు. అదేంటయ్యా, ఇది మా ఊరయ్యా? మా ఊర్లో నాకు తెలియనాడు. అంటే మీ ఊరే మా ఊరు, మా ఊరే మీ ఊరు, మీ ఊరు మా ఊరు కలిస్తే పక్కూరు. మీకు దండం పెడతా, వెళ్ళిపోండి సార్. ఎక్కేప్పుడు హడావుడు, దిగేప్పుడు హడావుడు. శ్రీధర్ అమ్మా, నువ్వేంటి ఇక్కడ? ఇలా రారా చెప్తాను. ఎక్కడికి?
ఒక్కసారి ఆ గడ్డంగాడి చూపు చూడు. బిల్లాడిని పోయాడు అనుకున్నాం గానీ 7 రూపాయలు ఇంకా బతికే ఉన్నాడే. మనకి డబ్బులు తెల్లం పద. ఇప్పుడు ఎలా పారిపోతాం? బండికితో పాటు బండి రెడీగా ఉంది, వెళ్ళిపోదాం పద. బండి దొంగతనం చేస్తావా? సిగ్గు లేదు. నిన్ను లేపుకెళ్ళడానికి లేని సిగ్గు బండి లేపుకెళ్ళడానికి ఎందుకే? ఇక్కడ చాలా మంది ఉన్నారు, మళ్ళీ ఏమి చేయలేళ్ళే. ఎక్కడికే? నమస్తే. సార్, మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ సార్. తప్పుగా అనుకోకపోతే మాకు ఒక చిన్న హెల్ప్ చేయండి సార్. ఏం లేదు, అమ్మని గౌరవ్ని కొంచెం ఇంటి దాకా డ్రాప్ చేయండి సార్. ఎంత దూరం కాదు సార్, దగ్గరే. ఈ దారిలో వెహికల్స్ సరిగ్గా రావు అందుకని. సరే, చాలా థ్యాంక్స్ సార్. అలాగే రాత్రికి భోజనం చేసి రెస్ట్ తీసుకుని పొద్దున్నే వెళ్దురు కానీ, నా మాట కాదనకండి ప్లీజ్. థ్యాంక్ యూ. అమ్మా, నువ్వు గౌరీ జీప్లో ఇంటికి వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అమ్మా. ఏమైంది సార్? ఏయ్, నాకు బాబు పుట్టాడయా? ఏంటి జీబులోనా? కంగ్రాట్స్ సార్, మీకు హాస్పిటల్ ఖర్చు తగ్గింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే పోదాం పద. ఎక్కడికి సార్? మాకు ఇక్కడ చాలా పని ఉంది, తర్వాత వస్తాం. ఎక్కడికి? పారిపోవడానికే కదా, రేపు పొద్దున్నే వెళ్దురు కానీ పద. అది కాదు సార్. చూడు, మీ వాళ్ళు మీకోసం తిరుగుతున్నారు, పైగా చాలా కసిమీద ఉన్నారు. నా మాట, వాళ్ళ బాబా నాలే పోతారులే సార్, వెళ్దాం పద. అమ్మా, మీరు జీప్లో వచ్చేయండి. ఎట్టా గయ్యా శివ శివ నీ వన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసేను దుటి రాతలే. నింగి నేల అందరికొకటే వందాలోచనలెందుకు, బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు. మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే. పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే. దయచూడు శివ శివ లీలా శివ శివ పోళా శంకరుడా, నీవే శంభా శివ శివ సాంభా శివ శివ చూపించు నీ కరుణా. అలా ఉన్నావేందయ్యా? నన్ను క్షమించు గౌరీ, టైంకి నీ పక్కన ఉండలేకపోయాను. దాంట్లో నీ తప్పే ఉంది. నీ కొడుక్కి నిన్ను చూడాలనే ఆత్రం, అందుకే ముందుగానే ఊడిపడ్డాడు. అంతా మంచి జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా మాట్లాడుకోగలుగుతున్నావు, లేకపోతే. కొన్ని కోట్ల కుటుంబాన్ని కాపాడే సైనికుడు నువ్వు. నీ కుటుంబాన్ని కాపాడడానికి ఒక్కడుండడా? అవునీడు మిలిటరీ వాడే కదా. ఈ మిలిటరీ వాడికి ఆ గడ్డంగాడి గురించి చెప్తే ఆ బాబ్జీ గాడి పని. ఆల్రెడీ పగిలినట్టుంది. ఒకవేళ తల్లి బిడ్డకి ఏమన్నా అయితే నా జీవితం నాశనం అయిపోయిందిరా పెద్దోడా. వారం తర్వాత కావాల్సిన ప్రసవం ఇప్పుడే అయితే వారిదా బాధ్యత? ఉయ్యాలతోటి తేవడానికి వెళ్ళాడు, అది వాడు చేసింది తప్ప. ఆవేశం మనిషిని మృగాన్ని చేస్తుంది, అది తెలుసుకో. తమ్ముడి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, వాడిని కొట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ప్రేమతో చేసినా ద్వేషంతో చేసినా తప్పు తప్పేనయ్యా. అవును జంగయ్య, ఒక్కోసారి తప్పు చిన్నదైనా కూడా జీవితాల్ని తారుమారు చేస్తుంది. అంటే మీ కులాలు వేరని
మీ కుటుంబాలు మీ పెళ్లికి ఒప్పుకోలేదన్నమాట. అన్ని చోట్ల జరిగేదే ఇది. మనిషి నేలొదిరి చంద్రుడి మీద కూడా పోతున్నాడు, కానీ కులం వదిలి బయటికి రాలేకపోతున్నాడు. పెద్దమ్మా పెద్దమ్మా. ఏంటి బాబు? మీ కొడుకు మిలిటరీలో పనిచేస్తున్నాడా? అవును బాబు. ఎందుకు? అసలు ఆ బాబ్జీ గారి గురించి మీకు తెలుసా? దేవుడని మాత్రం తెలుసయ్యా. చేతబళ్ళు చేసేవాళ్ళాగుంటాడు వాడు. దేవుడేంటి వాడు? దేవుడు కాదు, దెయ్యం. అసలు వాడు చూడు, దేవుడు సాయం చేయాలనుకుంటే దెయ్యం రూపంలోనైనా వస్తాడు. నీకేమో చాదస్తం రూపంలో వచ్చాడు. ఆ బాబీ ఈరోజు మా ఇంట్లో దీపం వెలిగించాడు. ఇప్పుడే వస్తాను. దీపం వెలిగిస్తాడు, ఆ దీపంతోనే నీ ఇంటికి నిప్పెట్టిపోతాడు. ఎల్లెళ్ళు. కానీ నా ఇంటికి కరెంటు బిల్లు ఆడే కడతాడు. ఏమంటావు బారు? నువ్వు అస్సలు సైలెంట్గా ఉండలేవా? నేను సైలెంట్గానే ఉంటానే. రాత్రికి వాడు నా పేకను ఒక చంపేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? ఉరిశిక్ష పడ్డ అతనికన్నా నీకే చావు గురించి కంగారు ఎక్కువ ఉన్నట్టుందే. నా కంగారు నాకుంటదే. నేనున్నానుగా, నీకేం కాదు. పిల్లికి ఎలుకొచ్చి స్టాప్ బోర్డు పెడితే ఆగిద్దంటే అది? ఊరికి భయపడకు. నిన్ను చంపాలంటే వాడు ముందు నన్ను చంపాలి. నా బుజ్జి కన్నయ్యకి ఏ దిష్టి తగలకూడదు. వీడు సుతారంగా భూమి మీదకి రావడానికి నువ్వెంత కష్టపడ్డావో తలుచుకుంటుంటేనే నాకు భయంగా ఉందమ్మా. ఏంటో పారు మెల్లో తాలి కట్టాల్సినోన్ని నీ తలకు కట్టు కట్టాల్సి వస్తుంది. అవును తాత, నిన్ను కొట్టి నాకు ఐదీగాడేనా? బాబ్జీ అన్నా, ఆది చెట్టోడు కాదన్నా. కొంచెం మాట తింగర్గా ఉంటుంది కానీ మనసు చాలా మంచిది. మిమ్మల్ని కొట్టాడని పగ పెంచుకోవద్దు ప్లీజ్. వాడికి ఏమన్నా అయితే రేపొద్దున మా దారిన మేము వెళ్ళిపోతాం. అమ్మా నా కూడా బీరకాయ కూరే. అదంటే నీకు ఇష్టం లేదు కదరా. తమ్ముడికి ఇష్టం కదమ్మా. కొన్ని తప్పులకి ఇలా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది, అన్ని తప్పులకి ఇలా ఉండదు. అయినా తప్పు చేయడం సహజమే. తప్పును సరిదిద్దుకోకపోవడం, దాని గురించి పశ్చాత్తాపడకపోవడమే తప్పు. దాని నుంచి పారిపోవడం ఇంకా పెద్ద తప్పు. అయితే పారిపోవడం తప్పంటావు? మనసు నుంచి ఎవ్వరూ పారిపోలేరు. ఆ మనసు అందరికీ ఉండాలిగా. ప్రతి మనిషిలో ఓ మనసు, ఆ మనసులో ఓ మంచి ఓ చెడు ఉంటుంది. చల్లని గంగని నెత్తిమీద పెట్టుకున్న శివుడికే గొంతులో విషం ఉంటుంది. మంచికున్న స్వేచ్ఛ చెడుకుండదు, చెడుకున్న ఆకర్షణ మంచికుండదు. చాలు, సరిపోద్ది. సరిపోదు. ఈరోజు మీరు చేసిన సాయం ముందు నా ఆయుష్ను అన్నంగా చేసి ముద్దలు కలిపి పెట్టినా సరిపోదు. అంత గొప్ప సాయం ఏం చేశాడో. గొప్ప సాయం అంటూ ఉండదు మనవడా, గొప్ప మనసే ఉంటుంది. తిరిగి ఏమీ చెయ్యలేని ఓ ముసల్దాని కుటుంబంలో రెండు ప్రాణాలు నిలబెట్టాడు. రెండా అంటే కవల పిల్లలా? రెండు ప్రాణాలంటే ఇద్దరు పిల్లలని కాదు మనవడా, తల్లి బిడ్డల ప్రాణాలు. ఎందుకంటే బిడ్డతో పాటు తల్లి కూడా మళ్ళీ పుడుతుంది. అన్నా, బాబేడుపుకు నీకు మెలకు వచ్చిందా? ఒరిగా బిగిసే తాడు
నీయలవదా చూడు, ఉసురే తీసే తాడు, ఉయ్యలవదా చూడు, పగలూరేయి జతగా ఎప్పుడు తోడు ఉంటాయి, ఆడుకుంటాయి జోల పాడు వేళ జాలి పాటలేలా, జీవమున్న చోట చావు మేళ మేళ, లాలి లాలి జో. తీసుకోండి, ఇవి నా కొత్త బట్టలు సార్. మీ మేనల్లుడు ఇచ్చాడని వేసుకోవాలి మరి. ఇదిగో అన్నయ్య. నాకు అన్నాదమ్ములు ఎవరు లేరన్నా, ప్రసవ సమయానికి అన్నలా ఆదుకున్నా. కంటికి రెప్పలా, కాపాడుకో. వెళ్ళొస్తామండి, జాగ్రత్త. నా కొడుకు పుడితే మా నాన్నకి బట్టలు పెడదాం అనుకున్నాను సార్. మా నాన్నలా మీరు వచ్చారు. ఈ బట్టలు తీసుకోండి సార్, దయచేసి కాదనకండి ప్లీజ్. మీరెవరో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వస్తున్నారో ఎక్కడికెళ్తున్నారో కూడా తెలీదు. అనుకోకుండా కలిసినా ఏదో ఒక కారణం లేకుండా కలవరు. మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరి మధ్య ఏదో వైరం ఉన్నట్టే అనిపిస్తుంది. నేనెక్కువగా మాట్లాడుతున్నాననుకోవద్దు. మీలో తప్పు ఎవరిదైనా ముందుగా క్షమాపణ అడిగినవాడే ధైర్యవంతుడు, క్షమించగలిగినవాడే బలవంతుడు. మన కోపం మనకే శిక్ష, శివుడే శిక్ష, శివుడే రక్ష. ఈ బాబులాంటి మంచివాళ్లు వందేళ్లు బతకాలి. మీ కొడుకు అనుకుని సరైన దారి చూపించు పెద్దాయనా. నమస్తే అమ్మా. వస్తాం బాబు. వస్తాను తాత. సల్లంగా ఉండు. వేసుకొని రా.
యాక్షన్. నువ్వు కనుక ఫోన్ పెట్టేస్తే రికార్డ్ చేసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెట్టేస్తా. ఆ తగ్గురు చూపించు. గుడ్ బాయ్. పొలుండ్రా అన్ని పిచ్చిపెట్టుండ్రాన్ని. ఇంకొక దెబ్బ నా ఒంటి మీద పడిందో. చచ్చిపోతారా, మీకు దండం పెడతారా, చంపేస్తారేంట్రా. అయినా నన్ను కొట్టడానికి సల్మాన్ ఖాన్ తీసుకొచ్చారేంట్రా. ఆపరా, రండి మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. ఫాలో మీ. అమ్మా నువ్వేం కంగారు పడకు, ఆదికేం కాదు. రండి వరుసగా నిలబడండి. ఏంట్రా సులభ కాంప్లెక్స్ దగ్గర టోకెన్ల కోసం ఉంచున్నట్టు తిరగండి. ఇప్పుడు చెప్పండి రా, నన్ను కొడితే ఏమొస్తుందిరా మీకు? మా కులంలో గౌరవం, పక్కోడి కులంలో భయం. కులం గౌరవం భయం ఏమొస్తుందిరా వాటితో? ఒక పూట భోజనం వస్తుందా? సింగిల్ షాట్ లో మీ లైఫ్ సెటిల్ అయ్యే మ్యాటర్ ఒకటి చెప్పమంటారా? పిల్లలు లేపుకుపోవడానికి బైక్ వెళ్ళేనోడివి, నువ్వు మా లైఫ్ సెటిల్ చేసేదేందిరా? ఇలా చూడండి, బాగా చూడండి. భలే ఉందండి. భలే ఉండటం ఏంట్రా? ఓర్ని చూస్తున్నారా? ఇది చూడండి, రండి చూడండి. ఇది ఎప్పుడైనా చూడొచ్చులేండి, ఒకసారి పక్క తెప్పండి. మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది కదా. అవునండి. తెలుస్తుందరా మెయిన్ మ్యాటర్ ఇది చూడండి. చూసారా ఒక్కసారి పక్కకు తిరిగా జీపు దగ్గర ఉన్న చూడండి. తమిళ సినిమాల్లో ఫెయిల్ అయిన ప్రేమికుల్లో ఒకటి కనపడుతున్నాడా? సంతలో గేదెల్లాగా అరుపులేంట్రా చిన్నగా. వాడే వీడు, వీడే వాడు. జైలు నుంచి పారిపోయి వచ్చిన ఖైదీ. వీడిని పట్టుకుంటే పోలీసులు 10 లక్షల ప్రైజ్ మనీ నాకిస్తారు. అది నేను మీకిస్తా. మొత్తం మాకా? అబ్బే లేదురా, సగం కేసీఆర్ గారు కనుక ఇంకో సగం చంద్రబాబు నాయుడు గారికి వెళ్తాయి. మొత్తం మనకే. ఇంతకీ క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? అది మీ చేతుల్లో ఉంది. మీకు చెక్కు కావాలా క్యాష్ కావాలా, వైట్ బ్లాక్ మీ ఇష్టం. కానీ వాటాల్లో మాత్రం తేడా రాకుండా డిస్కస్ చేసుకుని మీరు డిసైడ్ చేసుకోండి. ఈ లోగా నేను నేగ్గా ఇల్లు అని మన జీబులోకి తీసుకుని వస్తా. సైడ్ 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 సార్ ఎంత మంచి అవునరా సార్ 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 పదండి పదండి జీబు ఎక్కు పరు ఎక్కు పదా జల్దెక్కమ్మా. వాళ్ళ అమ్మా బాబు ఇంట్లో కూర్చుంటే మన వెండలో పుట్టలంటే గుట్టలంటే తిరిగినాం కాబట్టి మనమే ఆ డబ్బు సమానంగా అందరం పంచుకోవాలి. చిన్నవాడైనా తమ్ముడు కరెక్ట్గా చెప్పాడు. కరెక్ట్. ఈ డబ్బులు మనందరం సమానంగా పంచుకుందాం. లేదన్నా 10 లక్షలు పెట్టడానికి వెళ్ళాడు. ఆహా అది పారిపోతున్నాడు. మీరు 10 లక్షలు తెచ్చుకుని ఇంటికి వెళ్ళి పేక అడుకోండి. ఎవడరా నువ్వు? ఎలా ఇలాంటి పట్టుకుపోయా? అది ఏం చెప్పావురా వాళ్ళకి? మిమ్మల్ని పట్టుకుంటే 10 లక్షలు వస్తుంది, మమ్మల్ని వదిలేస్తే అది వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పా సార్. డబ్బు కోసం వాళ్ళు నన్ను వదిలేశారు సార్. ఇప్పుడు వాళ్ళు వస్తుంది మా కోసం కాదు సార్, మీకోసం. ఇలాంటి మనుషులకి మా ప్రేమ విలువ ఎలా తెలుస్తుంది సార్? అందుకే వేరే దారి లేక తప్పు చేశాను సార్. ప్రేమించే ధైర్యం ఉంది కానీ వాళ్ళని ఎదిరించే బలం నాకు లేదు సార్. ఇంతకు మించి వేరే దారి నాకు కనిపించలేదు సార్. సారీ సార్, సారీ. వచ్చాం కానీ పాడెక్కడానికి కాదు. అసలే వాడు మటరర్ తెలుసుగా. రాది తాళ తీరా. కట్టో కట్టా. హలో మావా, పరుకడు తాళి కట్టేశాడు, అతనికి ఆడవద్దని చెప్పు మావా. సరే
పాపనే మన పంతులు గారు జాతకం చూసారా, ఆడికి పెళ్లి అయితే రాజయోగం బట్టి అక్కడికో పోతాడంట. పాపనే అల్లుడు గారిని జాతక ఇంటి తీసుకు. మరి క్యాస్ట్? క్యాష్ ఉంటే క్యాస్ట్ ఏదైతే ఇందిరా. కరెక్టే మామా. రే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, పదండ్రా. తాత దీర్ఘసుమండి బావ, చిరంజీవ మొత్తానికి పెళ్ళి అయిపోయిందా? కంగ్రాచులేషన్స్, చీర్స్, వెరీ గుడ్. హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే. నాటి నువ్వు పంజి, నువ్వు క్వార్టర్ లాగా, నువ్వు వాటర్ లాగా మిక్సప్ అయి ఫిక్స్ అయిపోయి ఓకే, డన్, ఎంజాయ్. నువ్వే బాయ్, బాగా బాయ్. నా వాళ్ళ, నాకెవరూ లేరు. మరి మీ వాళ్ళు? ఉన్నా లేనట్టే. అయితే నువ్వు ఉన్నా పోయినా పట్టించుకునే వారు ఎవరూ లేరన్నమాట. నువ్వు పోతే నీకు తల కొరుగు పెట్టేటోళ్ళు ఎవ్వరుంటారు? మనం ఉన్నప్పుడు లేనోళ్ళు మనం పోయాక ఉంటే ఎంత, లేకపోతే ఎంత? తలారిగా మీ సేవలు అందించాల్సిందిగా. చూసావా? లేదు సార్, ఎక్కడ చూడలేదు సార్. అడిగింది నేను వాడిని, వాడు చెప్పాలనుకున్నదే నేను చెప్పాను సార్. ఏమైంది అల్లుడు? ఏలేదు, మీరు నేను చెప్తాంటే పోలీస్ చూడన్నాడు. మొక్కల్లో అనుమానం ఉంది, మీ మొక్కల్లో భయం ఉంది. ఏం లేదు, పదండి మీరు. ఎక్కడైనా చూసారా? యు మీన్ దిస్ బాయ్ ఈస్ వెరీ గుడ్ బాయ్, టాల్ బాయ్, గ్రేట్ బాయ్, బిగ్ లైఫ్ బాయ్. చెప్పరా? He's very bad boy. సార్ సార్ వదిలేండి సార్, వాడు ఎవరో మాకు తెలియదు అన్నాడు సార్. ఆ తెలియదు ఏంటి అల్లుడు? నీ పెళ్లి చేసిన మానుబోనే మర్చిపోయినారా? ఆ తాగుబోతులు మాట నమ్ముతారండి సార్ మీరు. కొడక చెప్తావా? నువ్వే కరెక్ట్. చావడం విముక్తి, బతకడం తృప్తి. బతికే రాసి ఉంటే చెడు మంచి అవుతుంది, ద్వేషం ప్రేమ అవుతుంది, కోపం జాలైతుంది, చావు కూడా బతుకైతుంది. బతుకే బరువు అవుతే. నువ్వు మారినవురా. జంతువుల్ని చదివిన వాణ్ణి, మనుషుల్ని అర్థం చేసుకోలేనా?
దిగి తోస్తావా? అందరికి హైవేల మీద అమ్మాయిలు దొరుకుతారు, నాకేంట్రా నువ్వు దొరుకుతున్నావు? అప్పుడే నీ ముఖం ముసలాడికి చిరాకు తప్పిందా? దాయక్కు తప్పదుగా. ఒక్కడే అనుకున్నాను రా సార్, ఇప్పుడు ఇద్దరినే చేయాల్సి వస్తుంది. ఆర్థిక లక్షలు కదా చెప్పరా? నాకేం తెలియదు సార్, వదిలేయండి సార్, నిజంగా బట్టలు వదిలేయండి సార్. వీడు మన ఏరియా సిఐ, వీడిని అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే చచ్చేలా ఉన్నా. నువ్వు ఎక్కిన దగ్గర నుంచి నా డార్లింగ్ అంబులెన్స్ అయిపోయిందిరా, వెళ్ళండి సార్. లేవండి సార్. సార్ మళ్ళీ ఎందుకు వచ్చినావురా? నేను రాకపోతే చచ్చేవాడివి. ఎట్లాగో చచ్చటోన్వి, నిన్ను ఎన్కౌంటర్ చేద్దామని ఎందుకు అనుకుంటున్నారు? నీ చావు చట్టానికి కాకుండా ఇంకెవరికి కావాలి? ఎందుకు కావాలి? నేను బతికి బయట ఉంటే నాకు ఉరిశిక్ష పడ్డానికి కారకులైన వాళ్ళ గుట్టు బయట పెడతానని భయం. అంటే నువ్వెవరిని చంపలేదా? చంపాను. నేను సుజాత ప్రేమించుకున్నాను, తనకి వేరొకరితో పెళ్లి ఫిక్స్ అవ్వడంతో ఊరేసుకుంది. నేను ఆవేశంలో సుజాత్ ఫాదర్ని కొట్టాను, చచ్చాడు. స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాను. ఆ రాత్రే పక్క సెల్లో సీరియల్ కిల్లర్ అయిన ఖైదీ లాకప్ డెత్ అయింది. అది డిపార్ట్మెంట్ మెడకు చుట్టుకోకుండా ఎస్పీ కుట్ర పన్నాడు. వాడి బదులు నన్ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నాకు ఉరిశిక్షేసింది, సమాజం ఉన్మాదిగా ముద్రేసింది. పైకోర్టుకు పోలేదా? మా ఇద్దరిని కలిపే దారి ఉరే అనిపించింది. ఇప్పుడు ఎందుకు పారిపోతున్నావు? చావంటే భయమైందా? భయం చావును తప్పించదు, బతుకును దక్కించదు. నేరం జరిగిపోయింది, అది నీ చేతుల్లో లేకపోయి ఉండొచ్చు. నేరస్తుడుగా మిగిలిపోవాలనా లేదా అన్నది నీ చేతుల్లో ఉండేదే. ఒక నేరస్తుడికి ఎదురయ్యే దారులు మూడు. మొదటిది, చేసిన నేరానికి శిక్షను అనుభవించడం. రెండోది, శిక్ష నుంచి పారిపోవడం. మూడోది, ఆ శిక్షను ప్రశ్నించడానికి చట్టంతో పోరాడడం. ఏది నిజం, ఏది అబద్ధం అది తేల్చాల్సిన చట్టానిది కూడా తప్పో ఒప్పో చెప్పలేం. నిజానికి అబద్ధానికి, తప్పుకి ఒప్పుకి మనసే సాక్షి. నీ మనసు ఏం చెప్తుందో అదే చెయ్యి.
నాకు నా మనసు చెప్పిందే చెయ్యాలనిపించింది జంగయ్య. రివార్డ్ ప్రకటించి పోలీసు బృందాలు ఒకవైపు అతని గురించి గాలిస్తుండగానే బాబ్జీ అనూహ్యంగా లొంగిపోవడం విశేషం. ఉరిశిక్ష ఖైదీ బాబ్జీకి క్షమాభిక్షను కోరుతూ వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి రాష్ట్రపతికి వినతుల వెల్లువ. బాబ్జీ క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించిన రాష్ట్రపతి. లేదయ్యా, నీ ఆట అర్థం కాదయ్యా. ఆఖరి కోరిక ఏదైనా ఉందా? చివరిగా నువ్వేదైనా తినాలనుకుంటున్నావా? ఆఖరిగా నువ్వు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటున్నావా? నీ బాడీని ఎవరికి అప్పగించాలి? జంగయ్య,
నువ్వు పోతే నీకు తల కొరుగు పెట్టేటోళ్ళు ఎవ్వలుండరు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివా, ఆటగద కేశవా. ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు, ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివా, ఆటగద కేశవా.